हेलो फ्रेंड्स, आई एम कृष्णा केके 1992 चैनल की स्वागत। నేనైతే క్షేమం, మీరు కూడా క్షేమంగా ఉన్నారని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను శ్రీశైలం దేవస్థానంలోకి పాదయాత్రలో ఒక పార్ట్ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ ముందుకు తెస్తున్నాను హటకేశ్వరం. ఇది హటకేశ్వరం స్వామి టెంపుల్లోకి ఇప్పుడు ఎంటర్ అయినాము. ఇప్పుడైతే నేను హటకేశ్వరంలో ఉన్నా. అక్కడి నుండి సాక్షి గణపతికి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ సాక్షి గణపతి టెంపుల్ని దర్శించుకున్నాకనే ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలంలోకి వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే శివునికి అయితే పరమశివునికి చెప్తాడంట మనం వచ్చినట్ల సాక్షి గణపతి అని సాక్షి అని చెప్తాడు. అందుకనే సాక్షి గణపతి దర్శించుకొని ఇప్పుడు గుడి దగ్గర టెంకాయలు కొట్టుకొని తీర్థం పుచ్చుకొని నేనైతే గుళ్ళోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ గుళ్ళోకి వెళ్తే మొబైల్ ఫోన్స్ బ్యాగ్స్ నాట్ అలౌడ్ కాబట్టి గుడి బయట నుండి అయితే చూపిస్తాను మీకు. అక్కడ ఫోన్స్ అన్నీ ఒక లాకర్ గదిలో పెట్టేసి ఇప్పుడు నేను గుళ్ళోకి అయితే వెళ్తున్నాను. ఇవి మండపాలు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీటన్నిటినీ మండ నిర్మించినాడు మండశాలలు. అప్పుడు రాజుల కాలం నుంచి ఉన్నాయి. ఇక్కడ బోర్డు ఉంది, మీకు క్లారిటీ చూపిస్తా. 1515 జూలై 25 బుధవారం నాడు కృష్ణదేవరాయలు యాత్రికుల కోసం ఇవి శాలలు అయితే నిర్మించడం జరిగింది. శ్రీశైలం దేవస్థానం మెయిన్ గేట్ ఇది. ఇది అక్కడకి మెయిన్ అంటే అందరినీ పెడతా. ఏం పేరన్నా? నీ పేరు శివ. ఎక్కడి నుండి? తిమ్మందొడ్డి, కర్నూలు జిల్లా. నేను ఎక్కడ మండలం? శ్రీశైలం మండలం. ఓకే బ్రదర్, మన వీడియోస్ వస్తుంటాయి చూడండి అన్ని. థ్యాంక్స్ బ్రదర్. వాళ్ళు పరిచయమైనారు అందరికీ, హాయ్ వాళ్ళకి కూడా. వాళ్ళు యూట్యూబ్లో రావాలని అదే పని అని రిక్వెస్ట్ చేసుకొని నేను వీడియో తీస్తుంటే వీడియో కవర్ చేసేటప్పుడు వాళ్ళు పరిచయం చేసుకొని మేము కూడా యూట్యూబ్లో రావాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడినారు మనతోటిగా. కొంతమందికి సోషల్ మీడియాలో రావాలంటే చాలా లైక్ ఫ్రెండ్స్ కాబట్టి నేను కూడా వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది. కంప్లీట్ అయితే అయిపోయింది అప్పటి వరకు. ఇప్పుడు ఇంకా నేను మెయిన్ గేట్ దగ్గరికి అయితే వెళ్తాను. శ్రీశైలం దేవస్థానము శివసాములందరూ పైన పడుకొని సేద తీరుతున్నారు చల్లగా. అంటే ఆల్రెడీ వాళ్ళు ఇరుముడి సమర్పించి వచ్చి స్నానాలు భోజనాలు చేసుకొని వచ్చి ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంటారు. ఎందుకంటే పాదయాత్రలో చాలా అలసిపోయింటారు కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి చాలా చల్లని ప్రాంతాలుగా బాగా మండపాలు బాగా చల్లగా ఉంటాయి. రాతితో తయారు చేసినట్టు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను మెయిన్ గేట్ దగ్గరికి. జస్ట్ వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కంపార్ట్మెంట్లు అటు సైడ్ నుంచి రావాలి, ఇక్కడ విఐపీలకు మాత్రమే ఇటు సైడ్ నుంచి అయితే ఇస్తారు. శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ విఐపీలకి మాత్రమే అట్లా మెయిన్ కలెక్టర్స్, ఎస్పీఓ, అట్లా గవర్నమెంట్ సెక్టర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్పెషల్గా గుడి తరఫున స్వాగతం పలికేటప్పుడు ఆలయ మర్యాదలతో మాత్రమే ఈ మెయిన్ గేట్ ఓపెన్ చేస్తారు. మిగతా టైంలో వేరే సైట్ నుంచి అయితే కాంప్లెక్స్లో నుంచి రావాల్సి వస్తుంది. ఈ గుడి అవతల అమ్మవారు ఉన్నారు, బ్రహ్మరాంబదేవి. ఆలయం టెంపుల్ కూడా చూపిస్తా. ప్రస్తుతానికైతే మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. మెయిన్ గేట్ దగ్గర అక్కడ కంప్లీట్ చేసుకొని శ్రీశైల దేవస్థానం పక్కనే కాంచీపీఠం, కామకోటి శంకర మఠం ఉంది. ఈ శంకర మఠంలో శంకరాచార్యులు మొత్తం ఇక్కడ ఉండి రచించినాడంట కొన్ని బుక్కులు. మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను.
శంకరాచార్యులు దేవస్థానం సాయిబాబా కన్నంటి ఇక్కడ మొత్తం దేవుళ్ళనైతే చాలా వండర్ఫుల్ గా పెట్టినారు దేవుని పక్కనే కానీ శ్రీశైలం వెళ్ళే భక్తులు ప్రతి ఒక్కరి గుడిని సందర్శించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ గుడి కూడా ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం వెళ్ళిన భక్తులందరూ కూడా ఈ గుడిని కూడా దర్శించుకోండి పక్కన పైన ఇక్కడగా ఉన్నాడు శంకరాచార్యులు మొత్తం రుద్రాక్షతోనే కట్టినారు ఇది లోపల గ్లాసెస్ ఉన్నాయి లాక్ చేసినారు కాబట్టి లోపలికి మనం పోలేకపోతున్నాము మొత్తం రుద్రాక్షలతో ఈ గుడి నిర్మించినారు మొత్తం రుద్రాక్షలతో కట్టినారు ఈ గుడి మొత్తం రుద్రాక్షలతోనే డిజైన్ చేసినారు అటువంటి పక్కన ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు అక్కడికి కూడా వెళ్తా నేను ఆది శంకరాచార్యులు పైన పైన శంకరాచార్యులు ద్వారకా వాళ్ళ పేర్లు కూడా రాసినారు అక్కడ పైన కన్నుంటి అమ్మవారు ఉన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నా నేను ప్రతి ఒక్కరు కూడా మందిరం దగ్గరికి వెళ్తున్నా గాయత్రి మాత మందిరము గాయత్రి మాతాదేవి శ్రీశైలం వెళ్ళే భక్తులందరూ చాలామంది ఈ గుడి అయితే మిస్ అవుతున్నారు కంపల్సరీ అయితే చూడండి ఈ దేవస్థానంలో అందరూ ఉన్నారు వృక్షం ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు చాలా ప్రత్యేకమైనది దీన్ని బిల్వ వృక్షం అంటారు ఈ వృక్షం అంటే చాలా ఇష్టం బిల్వ పత్రం ఇక్కడ చూపిస్తాం మీకు బోర్డు కూడా ఉంటుంది చేస్తుంటారు శివునికి చాలా ఇష్టము ఈ చెట్టు గోమాత శ్రీశైలంలో ఎక్స్పెషల్గా ఆవులు కూడా పెంచుకుంటున్నారు ఫ్రెండ్స్ దేవస్థానంలో ఒక ఆవు ఒక ఎద్దు అయితే ఉంటుంది సాయంత్రం టైంలో బస ఉన్నాను సాయంత్రం అక్కడ శివుని దర్శించుకునే సమయంలో శివునికి అనుకూలంగా శివాలయంలో స్పర్శ దర్శనం అయితే నిలబెట్టడం జరుగుతుంది సారు బసవన్నను అక్కడ దర్శనం కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి పైగడిగి నంది అంత నీట్ గా చేసి నంది వాహనం అక్కడ ఉంచుతారు భక్తులందరికీ అందుబాటులో ప్రథమ స్థానం బసవన్న శివునికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇష్ట దైవం కాబట్టి అక్కడ దర్శనానికి వెళ్ళే టైంలో దర్శించుకొని పోతే మంచిది చాలా నిర్మానుషంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశాంతంగా ఉంది భక్తుల తాకిడి తక్కువ ఉంది కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది చాలామందికి తెలియదు శ్రీశైలంలో శంకర మఠం ఉందనేది ఈ మఠం కూడా అందరూ చూడండి కృష్ణుడు యాదవుల దేవుడు మఠంలో నుంచి అయితే బయటకు వచ్చినాను ఫ్రెండ్స్ బయట రద్దీగా ఉన్నారు కానీ ఇంత రద్దీగా ఉన్నట్లు గుళ్ళో మాత్రం తక్కువ ఉన్నారు కొద్దిమంది కూడా చూడని వాళ్ళు కూడా చూడండి ఒక చిన్న సజెషన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గర చాలా ఆహ్లాదకరంగా పచ్చని చెట్లు చాలా బాగున్నది ఫ్రెండ్స్ మనం అప్పుడప్పుడు టూర్లకు కూడా వెళ్తుండల్లా వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లా పోతే బా ఫ్రీ ఉంటుంది
అక్కడ దర్శించుకొని పాతాళ గంగా స్థానాల ఘట్టాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. శ్రీశైలం పాతాళ గంగా చాలా ప్రత్యేకత అవుతుంది ఫ్రెండ్స్. పాతాళ గంగలో స్నానం చేసి వచ్చి దర్శించుకుంటే చాలా మంచిది. కానీ దేవునికి కొంతమంది దుమ్ము కాళ్ళతో పోతే మంచిదంటారు. ఆ దేవునికి దుమ్ము కాళ్ళతో పోతేనే దేవుడు తొందరగా మనల్ని దగ్గర తీసుకుంటాడంట అని కొంతమంది డైరెక్ట్ దుమ్ము కాళ్ళతో వెళ్తారు. నేనైతే అక్కడ హటకేశ్వరంలో స్నానం చేసి డైరెక్ట్ వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. దర్శించుకొని కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ బయటకు వచ్చి గుళ్ళో టెంకాయలు కొట్టారు. గుడి బయట అర్చకులు చాలామంది కొడుతుంటారు. నేను పాతాళ గంగలో స్నానం చేసి రావడానికి వెళ్తున్నాను. ఇప్పుడు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్, వీడియో మొత్తం లోడ్ అవుతుంది. వన్ బై వన్ ప్రతిదీ చూపిస్తున్నా, జస్ట్ వెయిట్ అండ్ సీ. మన వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయొద్దండి. అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనం చెప్పే సజెషన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ మనది షేర్ చేయండి. అక్కడ గుండు కొట్టించుకొని పాతాళ గంగలో స్నానం చేసి వెళ్తారు ఫ్రెండ్స్. ఒక్కొరు ఒక ఫార్మాలిటీని అయితే ఆచరిస్తారు. ఇప్పుడు కిందికి దిగుతున్నాను. ఎంత లేదన్నా మనకు అక్కడ కనపడుతున్న గంగ పాతాళ గంగ ఇంచుమించి 2000 మెట్ల 3000 మెట్ల దాకా ఉంటుంది. చాలా లోతు ప్రాంతంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కిలోమీటర్ డిస్టెన్స్ ఈజీగా ఉంటుంది, 2 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు. పోతూనే వస్తూనే ఉంటాయి మెట్లు. ఈ మెట్ల మార్గం కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినారు. ఈ గుడికి చాలా అంటే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి శ్రీకృష్ణదేవరాయలు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు కాలం నుంచి చాలా సపోర్ట్ అయితే ఉన్నాడు ఆయన, శ్రీకృష్ణదేవరాయలు. అడవి మార్గంలో కూడా మెట్లు వేయించాడు. ఇక్కడ నుండి చాలామంది యాత్రికులు వస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఆ బాటిల్స్ ఎంటీ బాటిల్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు కిందకి వెళ్ళి కిందన పాతాళ గంగ తీసుకొని వాళ్ళ ఊర్లకైతే తీసుకొని వెళ్తుంటారు. ఒక సాంప్రదాయం తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం పాతాళ గంగలో స్నానం చేసామనే సెంటిమెంట్ కోసం కొన్ని వాళ్ళు స్నానం చేసేటప్పుడు కొన్ని వాటర్ దాంట్లో ఇక్కడ నుండి తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ నీళ్లను కొన్ని కలుపుకొని స్నానాలు చేస్తారు, కొన్ని పాపాలు తొలగిపోతాయని. హిస్టరీ చాలా ఎక్సలెంట్ అనేది ఫ్రెండ్స్. హిస్టరీ ముందు మనం ప్రతిదీ చేస్తూనే మనం ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్తుండాలి. అప్పటి కాలం నుండి ఏమేమి ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ గూడేలు వేసినారు చిన్న చిన్నగా, కొట్టాలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. నేను ఆల్మోస్ట్ నా ప్లానింగ్ ప్రకారం ఒక 3 డేస్ ముందుగానే వచ్చినాను. అదో కోవిడ్ నిబంధనలు అనుకునంగా నేను ఒక 2 రోజుల ముందు వచ్చి రద్దీ ఎక్కువ కాకముందే దర్శించుకొని ఫ్రీగా వెళ్ళానని ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్. ఇక్కడ అందుకనే వచ్చి 2 డేస్ ముందు వచ్చినాను కాబట్టి దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది. లేదంటే నెక్స్ట్ నేను కంప్లీట్ చేసుకొని యాత్ర వచ్చేసరికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు కొంతమంది. వాళ్ళకి ఒక్కొక్కరికి 6 గంటల సమయం పట్టిందంట. ఇక్కడి నుండి లొకేషన్ బాగున్నట్టుంది ఫ్రెండ్స్. నేను గోడ మీదకి ఎక్కి చూపిస్తాను మీకు పాతాళ గంగ లొకేషను. ఇప్పుడు నడసబట్టి కూడా చాలా సేపు అయింది. అది ఫ్రెండ్స్ పాతాళ గంగ. శ్రీశైలం ప్రాజెక్ట్ లాస్ట్లో ఉంది. ఇక్కడ కరెంట్ ఉత్పత్తి కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఇది 14 జిల్లాలకి మొత్తం.
నేను అక్కడ కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను కానీ ప్రెజెంట్ అయితే అక్కడ గేట్లు ఓపెన్ లో లేవని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు గేట్లు ఓపెన్ లో లేకుంటే వ్యూ చూడడానికి అంతగా ఉండదు అనుకున్నాను కొట్టాలేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంత దిగుడు జారు ప్రదేశంలో కూడా కొట్టాలేసుకున్నారు చాలా ఎక్సలెంట్ అయిన హౌస్ నాకు హౌస్ అంటే చాలా ఇష్టం పూజ సామాగ్రి తీసుకొని కొంతమంది పాతాల గంగలోకి వెళ్తున్నారు అక్కడ వాళ్ళు పాతాల గంగకు పూజ చేసి స్నానాలు చేసి వస్తారు గౌరమ్మ దేవి చాట కాబట్టి కొన్ని కొన్ని సాంప్రదాయాలు మనం కూడా పాటించాలి ఫ్రెండ్స్ కొట్టాలంటే చాలా ఇష్టం అబ్బా నాకు కొట్టాల్లో ఉండాలి ఈ పాప చిన్న వయసులోనే బాటిల్స్ సేల్స్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్రతిదీ అప్డేట్ జస్ట్ వెయిట్ అండ్ సీ చూపిస్తూనే ఉంటాను ఒక కొంచెం దగ్గరలో వచ్చినాం ఫ్రెండ్స్ జస్ట్ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వెయిట్ చేయండి మనం పాతాళ గంగలోకి వెళ్తున్నాము రీచ్ అవుతాము దగ్గరలో ఉన్నాము ఇక్కడ మెట్లకు కూడా ఏదో రాసినారు ఫ్రెండ్స్ అప్పుడు కాలంలో వాళ్ళు ఇట్లా ఎన్ని మెట్లు ఉంటే అన్ని మెట్లకైతే అక్షరాలు ఉన్నాయి నేను ఇంతవరకు అది గమనించలేదు చూడండిగా ప్రతిదీ ఉన్నాయి ప్రతిదీ కొంచెం క్షుణ్ణంగా పరిశీలించారు ఫ్రెండ్స్ మనం కూడా నేను అన్నట్టు మెట్లు తొక్కుతూనే వచ్చినాను కానీ అది పరిశీలించలేకపోయినాను ఇక్కడ నుండి ఓ లొకేషన్ సూపర్ ఉంది జస్ట్ వెయిట్ అండ్ సీ ఇది కూడా చూపిస్తాను మీకు చాలా లోతైన ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్ శ్రీశైలము అక్కడ బోటింగ్ చేస్తారు వాటర్ తక్కువ ఉన్నందుకు చాలామంది ఇక్కడ కుళాయిల దగ్గరే స్నానాలు చేసి వెళ్తున్నారు వాటర్ మనకి ఎట్లా ఉంటుంది కింద సిచ్యువేషన్ తెలియదు మ్యాక్సిమం వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి అలో చేయరు బోట్ ఫ్రెండ్ అది ఇండ్లు అనుకునేరు పాతాళ గంగలో అలో చేస్తారా లేదనేది జస్ట్ ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది మనకి ఇంత తక్కువ ఉన్నాయి కాబట్టి అలో చేయనియర్ ఫ్రెండ్స్ పాతాళ గంగకి అలో చేయలేదు పడవలు కూడా ఉన్నాయి అక్కడ ఎమర్జెన్సీ ఏదన్నా ఇష్యూ జరిగితే కానీ ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు గజ ఈత గళ్ళు కూడా ఉంటారు గజ ఈత గళ్ళతో ఏదన్నా ఇష్యూ జరిగినా తొందర క్లియర్ చేస్తారు ఇక్కడ హెవీ సెక్యూరిటీ కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళు ప్రజల కోసం ఎప్పుడు కష్టపడుతుంటారు కాబట్టి పోలీసులకు కూడా మనం సహకరించాలి వాళ్ళని అర్థం చేసుకోవాలా ఒకరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు ఫ్రెండ్స్ మనం ఓకే అయితే ఒక జస్ట్ అక్కడ ఒక పడవ అయితే వస్తుంది ఈదుతుంది ఇది అంటే కొద్దిగా టికెట్ ఉంటుంది దానికి ఇంత టికెట్ అని పే చేసి యాత్రికులు శ్రీశైలంకి వచ్చిన భక్తులు అందరూ కూడా దాంట్లో ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి మన వీడియోస్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ మన యూట్యూబ్లో హల్చల్ హల్చల్ కావాలా అందరికీ తెలియాలా కాబట్టి మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదాను ఫ్రెండ్స్ ఈ శ్రీశైలం యాత్ర ఫస్ట్ నుంచి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 ఉన్నాయి మొత్తం వీడియోస్ చేయండి థ్యాంక్ యూ